నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండు ప్రారంభం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నూతన బస్టాండు ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డితో పాటు దివంగత మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తి, కుమారుడు అర్జున్ రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారంతా నియోజకవర్గ అభివృద్ధికి, అన్న గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తున్న విక్రమ్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులంతా సల్లంగుండాలంటూ దీవించారు. వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండాలని, ఆయా దేవుళ్ల దీవెనలు వారికి ఉండాలంటూ దీవించారు. అనంతరం ఎంజీఆర్ బస్టాండ్ ప్రాంగణంలో హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. జనహృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండును ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.